ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన కేప్ టౌన్ పై దుమారం రేగుతూనే ఉంది పిచ్ స్పందించిన తీరుపై మాజీలు ఫైర్ అవుతూనే ఉన్నారు ఇలాంటి పిచ్లతో టెస్ట్ క్రికెట్ ఎలా బతుకుతుందని కూడా ప్రశ్నిస్తున్నారు టెస్టులు స్పోర్టివ్ జరిగేలా చూడాలంటున్నారు లాంగ్ ఫార్మాట్ పై అభిమానులకు ఆసక్తి పెరిగేలా ఆట సాగాలంటున్నారు చివరి రోజు వరకు మ్యాచ్లు వెళితేనే మజా ఉంటుందని చెబుతున్నారు గతంలో ఇండియాలో పిచ్లు తొలి రోజు నుంచే స్పిన్ కు అనుకూలించినప్పుడు సేనా దేశాల మాజీలు విమర్శలు గుప్పించారు తొలి రోజు నుంచే పిచ్లు స్పిన్ కు అనుకూలించడాన్ని తప్పుపట్టారు అయితే కేప్ టౌన్లో పిచ్ డేంజర్ గా కనిపించిన సేనా దేశాల మాజీ క్రికెటర్లు ఎందుకు స్పందించడం లేదన్న చర్చ కూడా జరిగింది ఇదే అంశంపై కెప్టెన్ రోహిత్ శర్మ లెజెండరీ ఆటగాడు సునీల్ గవాస్కర్ వంటి వాళ్లు సైతం రియాక్ట్ అయ్యారు భారత్ లోని పిచ్లపై స్పందించకపోతే కేప్టౌన్ వంటి పిచ్లపై ఆడటానికి ఏమీ లేదన్నారు కేప్టౌన్ పిచ్ చాలా ప్రమాదకరంగా కనిపించిందని రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు తాజాగా ఇండియా సౌత్ ఆఫ్రికా ఆడిన రెండో టెస్టుపై ఐసీసీ స్పందించింది కేప్టౌన్ పిచ్పై అసంతృప్తి వ్యక్తం చేసింది న్యూలాండ్స్ పిచ్ ఏమాత్రం సంతృప్తికరంగా లేదని రేటింగ్ ఇచ్చింది ఒక డీమెరిట్ పాయింట్ ను కేటాయించింది కేప్టౌన్ లో షాట్లు ఆడటం కష్టమైందని మ్యాచ్ రిఫరీ క్రిస్ పాడ్ నివేదిక ఇచ్చాడు క్రీజ్ లో నిలిచేందుకు బ్యాటర్స్ బెంబెలెత్తిపోయారన్నాడు వేగంగా బంతులు దూసుకెళ్లాయన్నాడు ప్లేయర్ల గ్లౌస్ కు బంతులు తగిలాయన్నాడు రెండు జట్ల ఆటగాళ్లు ఇబ్బంది పడ్డారని నివేదిక అందించాడు దీంతో ఐసీసీ పూర్ రేటింగ్ ఇచ్చింది ఒక వేదికకు ఐదేళ్ల కాలంలో ఆరు డిమెరిట్ పాయింట్లు కేటాయిస్తే ఏడాది పాటు అంతర్జాతీయ మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఉండదు నిజానికి కేప్ టౌన్ టెస్ట్ పూర్తిగా ఐదు సెషన్లు కూడా సాగలేదు టెస్ట్ క్రికెట్ చరిత్రలో తక్కువ బంతుల పాటు సాగిన మ్యాచ్ ఇదే తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా విలువలలాడిపోయింది బంతిని టచ్ చేయాలంటేనే భయపడిపోయింది యాభై ఐదు పరుగులకే ఆల్అౌట్ అయిపోయింది ఆ తర్వాత టీమిండియా నూట యాభై మూడు పరుగులు సాధించింది రెండో ఇన్నింగ్స్ లో సౌత్ ఆఫ్రికా నూట డెబ్బై ఆరు పరుగులకు పరిమితమైంది డెబ్బై తొమ్మిది పరుగుల ను టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది